తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక ఎంపీ కార్యాలయం వద్ద పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లను ఎంపీ వంగగీత విశ్వనాథ్ కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు। తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం మా ఎంపీ కార్యాలయంలో ఉండడం జరిగింది। మనతో పాటు వంగగీత విశ్వనాథ్ మేడం ఇక్కడ ఉన్నారు। మరి ఏదైతే వైఎస్ఆర్ సిపి జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసే విధంగా ఈ ఎన్నికల్లో వాళ్ళకి ఒక ప్రదర్శన కనబడింది, విజయ దుమ్దిమ అయితే మోగించింది। మరి ఇక్కడ చాలా కోలాహలంగా కార్యకర్తలతో కానీ సర్పంచ్తో కానీ మేడం చాలా బిజీ బిజీగా షెడ్యూల్ మాట్లాడుకుంటూ ఇక్కడ నుంచి ఎటువంటి అభివృద్ధి చేయాలి అనే దానిపైన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసే ప్రయత్నం ఉన్నారు। మనతో పాటు కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ మేడం అంత ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మేడం చెప్పండి, ఎట్టకేలకు జగన్ గారు పెట్టిన పథకాలు ఏమి, మీ కృషి అయితేనేమి, మొత్తం ఈ జిల్లా సెగ్మెంట్ మొత్తం కూడా వైఎస్ఆర్సిపి విజయ దుమ్దిమ మోగించింది, ఇక్కడే పెద్దపురం చెందిన కొంతమంది సర్పంచ్ అలాగే ఏలేశ్వర సర్పంచ్ ఉన్నారు, అసలు ఏ రకంగా ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు, ఇప్పుడు దాకా వెళ్ళే పథకాలు ఒక రకంగా ఉన్నాయి, మరి ఇక్కడ నుంచి ఏ రకంగా డెవలప్ చేయబోతుందని నేను చెప్తారు। ప్రజలందరికీ కూడా పంచాయతీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలకి అందరూ కూడా చాలా ఎన్నికల్లో ఏం చెప్తామంటే ఇవి చేస్తాం అవి చేస్తామని చెప్తాం, కానీ ఇప్పుడు వచ్చిన సర్పంచ్లు కానీ రేపు రాబోయే ఎంపీడీసీలు జెడ్పీడీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్స్ కానీ వీళ్ళందరూ కూడా జిల్లా పరిషత్ చైర్మన్తో సహా వీళ్ళు అదృష్టవంతులు మా పార్టీ తరఫున పోటీ చేసేసే వాళ్ళందరూ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మాట ఇచ్చారో వాటిని అన్నింటినీ కూడా అతి తక్కువ కాలంలో వాగ్దానాలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఆంధ్ర రాష్ట్రంలో కాదు మొత్తం భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి, ఇచ్చిన పథకాలన్నింటినీ కూడా అమలు చేయటం అనేది ఎప్పుడు చెప్తారంటే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన టైంలో చెప్తారు ఇవి సగం చేస్తాం మిగతా చేస్తాం మమ్మల్ని గెలిపించండి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇచ్చిన మాటని నిలబెట్టుకునే విధంగా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది, దాన్ని గౌరవించారు। ఏదైతే అమ్మఒడి కానీ తల్లులకి అన్ని కార్యక్రమాలు తల్లిని గౌరవించాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మహిళలకి అవకాశాలు అన్నింటిలో మహిళలకు అవకాశాలు, ఈరోజు 50% మహిళలందరూ కూడా వార్డు మెంబర్ దగ్గర నుంచి సర్పంచ్ల దగ్గర నుంచి మహిళలు ముందుకు వచ్చారు, కాబట్టి మళ్ళీ రేపు ఆల్రెడీ మనకి మున్సిపల్ ఎలక్షన్ కూడా వచ్చేసింది, సర్పంచ్లందరూ లోకల్గా ఉండే క్యాడర్ ముఖ్యంగా శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అదేవిధంగా మంత్రులు కానీ అందరూ దాంతోపాటు క్యాడర్ ఎవరైతే వైసీపీ క్యాడర్ ఉన్నారో ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు గెలుపుకు కృషి చేశారో ఇంకా మరింత ఉత్సాహంగా ఎందుకు పనిచేయగలిగారంటే మా ముఖ్యమంత్రి అన్ని పథకాలు అమలు చేసిన ప్రజల అభిమానాన్ని చొరగొన్న ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరూ కూడా ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది, అందుకే ప్రజలందరూ ఆశీర్వదించారు। రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లు కానీ జిల్లా పరిషత్ ఎలక్షన్లు కానీ జెడ్పీడీసీలు ఎంపీడీసీల్లో కూడా ఇదే విధంగా ఇంకా బాగా పార్టీ గుర్తుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకా మంచి మెజార్టీతో తప్పకుండా రేపు రాబోయే స్థానిక సంస్థలు మిగిలిన స్థానిక సంస్థల్లో కూడా మేము విజయం సాధించబోతున్నాం, ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చెప్పినవి కాకుండా చెప్పనే పథకాలు అన్నింటినీ కూడా అమలు చేసి చూపించడం జరిగింది, ఇప్పుడు అభివృద్ధి కూడా జరుగుతూ ఉంది, ఇంకా గ్రామాల్లో ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఏ విధంగా ఆ గ్రామాలు కానీ ఆ మండలాలు కానీ ఏ విధంగా అభివృద్ధి చెందాలని అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటిలో కూడా చేయడం జరుగుతుంది, తప్పకుండా అన్ని రకాలుగా మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందించాలని చెప్పేసి అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది। తూర్పుగోదావరి జిల్లా మన పార్లమెంటుకు సంబంధించిన తీసుకున్నట్లయితే మా పార్లమెంట్లో ఉండే శాసనసభ్యులు కానీ అదేవిధంగా పెద్దాపురంకి సంబంధించిన ఇన్ఛార్జి గారు కానీ అందరూ చాలా ప్లాన్డ్గా చక్కగా చేసుకుంటూ వెళ్ళారు, మాది ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాన్ని మరొక్కసారి ప్రజల దగ్గర ప్రస్తావించాను తప్ప ఇంకొకటి ఏమీ లేదు, మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజల యొక్క కార్యక్రమాలే ప్రజాకర కార్యక్రమాలే ఈరోజు ఎన్నికల్లో అందరినీ కూడా గెలిపించడం జరిగింది, సర్పంచులందరికీ వార్డు మెంబర్లందరికీ ఉప సర్పంచులందరికీ హృదయపూర్వకంగా నా తరఫున మా జగన్ గారి తరఫున మా శాసనసభ్యులు అందరి తరఫున కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను। ఎప్పుడు ప్రభుత్వం ఎప్పుడున్నా సరే సీట్లు ఎక్కువడం సర్వసాధారణం, కానీ ఈ ఎలక్షన్స్లో మాత్రం దానికి భిన్నంగా మినిమం ప్రతిపక్షానికి 10-20% వస్తే మిగిలిన 70% మీరు క్లీన్ చేయడం జరిగింది, మరి ఇంత పట్టు మీరు సంపాదించారు జిల్లాపైన ఏనాడు జరగని మీరు సంపాదించారు కదా, మరి దీనిపైన మీరు ఎలాగ ఫీల్ అవుతున్నారు? అంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు మా వచ్చిన సర్పంచులు కానీ మా నాయకులందరికీ ఎప్పుడు కూడా ప్రజలకి దగ్గరగా ఉండాలి,
ప్రజల యొక్క ఆకాంక్షలకు దగ్గరగా ఉండాలి. ప్రజల యొక్క అవసరాలు, ప్రజలు చాలా అవసరాలతో వస్తారు, ఆవేదనతో వస్తారు, బాధతో వస్తారు, ఇబ్బందితో వస్తారు, చేస్తారనే నమ్మకంతో వస్తారు. ఈ ఇన్నింటిలో మనం చేయాల్సింది ఏంటంటే, నాయకులు చేయాల్సింది ఎప్పుడు కూడా ఏంటంటే, అన్నీ మనం చేయలేం, కొన్ని పనులు మనం చేయలేకపోతాం, కానీ వచ్చిన వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో చర్చించి మీకేముందని పని అయితే వెంటనే చేసి పెట్టాలి. లేదా ఎమ్మెల్యే గారు దొరుకుతుందా, ఎంపీ గారు దొరుకుతుందా, మినిస్టర్ గారు దొరుకుతుందా, వెంటనే మన ఎమ్మెల్యే గారు చెప్తే వాళ్ళు ఎక్కడ అవుతుందో చేసి చేస్తారు. ఎవరి దగ్గర అవ్వకపోయినా పని దీనివల్ల అవ్వట్లేదనే కన్విన్స్ కనుక చేసి వాళ్ళకి చెప్పగలిగితే, సమాధానం చెప్పగలిగితే, వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు. తప్పకుండా ప్రజలతోనే ఉండాలనే మేము అదే చెప్తున్నాం. మళ్ళీ ఇప్పుడు సర్పంచులు ఎవరైతే రేపు బాడీస్ అన్నీ కూడా ఎలక్ట్ అవుతాయి, అన్నీ తప్పకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళే అందరూ గెలుస్తారు. వీళ్ళ యొక్క పరిపాలనతో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో వీళ్ళు పంచాయతీ సర్పంచులు కానీ, మండల పరిషత్తులు కానీ, జిల్లా పరిషత్తులు కానీ, మున్సిపాలిటీ చైర్మన్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ వీళ్ళంతా ఒక పెద్ద టీం కింద ఉంటారు. వీళ్ళ వ్యవహార శైలి, వీళ్ళ సమన్వయం, వీళ్ళ నాయకుల్ని వీళ్ళని కోఆర్డినేట్ చేసుకుని కనుక వెళ్తే రేపు మళ్ళీ 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 కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవి తీరుతారు. డేటు ఎలక్షన్ కమిషన్ ఇవ్వాలి, బహుశా 3-4 రోజుల్లో ఇచ్చున్నారని నేను అనుకుంటున్నాను. అది ఒకటి ఇవ్వాలి, మనం చేసేయడానికి అవ్వదు, అది మన పరిధిలో కాదు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ డేట్ని చేయాలంటే ఎమ్మెల్యేస్తో అందరితో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళు కూడా ఎక్కడికక్కడ చేయడం జరుగుతుంది. అయితే ఇంకో మళ్ళీ మాకు కూడా అందరికీ బిజీ ఏంటంటే, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు మన పార్లమెంట్లో ఉంటే కార్పొరేషన్కి లేదు, కానీ మిగతా మాకు 4 నియోజకవర్గాల్లో, 3 నియోజకవర్గాల్లో లేవు, జగ్గంపేట లేదు, కాకినాడ రూరల్ లేదు, కాకినాడ టౌన్ లేదు, కానీ మిగతా 4 నియోజకవర్గాల్లో 6 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఏలేశ్వరం ఉంది, గొల్లప్రోలు ఉంది, తూని ఉంది, సామలకోట, పెద్దాపురము, పెటాపురము, గొల్లప్రోలు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మళ్ళీ మా బాధ్యత ఏంటంటే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయడం. థ్యాంక్ యూ. ఏదైతే ఉందో ఇప్పుడు సింబల్ లేకుంటే ఈ రేంజ్లో మేము చేసామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టే పథకాల వల్లే ఈ విజయం మాకు వచ్చింది చెప్పామని చెప్తున్నారు. అదేవిధంగా మరి ఇప్పుడు సింబల్ లేకుండా వెళ్ళాం, రేపు పొద్దున సింబల్తో వెళ్తాం, ఇంకా విజయ దుమ్దిమ సాగుతుంది అని చెప్పి ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వారితో పాటు కార్యకర్తలు కానీ, వారి అభిమానులు కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.